తెలుగు జాతి గర్వించదగ్గ మహానటులు యశ్వరామారావు గారు, ఆయన గురించి మీ మాటలు. ప్రస్తుతం రేపు 3వ తారీఖున మహానటుడు ప్రపంచంలోనే అతి పెద్ద మహానటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎస్వి రంగారావు గారి జన్మదిన జరుపుకుంటున్నాము. ఆయన సజీవంగా ఉండి ఉంటే ఈ రోజున ఆయనకి 100 సంవత్సరాలు నిండి ఉండేవి. కానీ దురదృష్టం, అటువంటి మహానటుడు మన మధ్య లేకపోవడం. ఇంచుమించు చాలా పిన్న వయసులోనే ఆయన చనిపోయారు. నిజంగా మాట్లాడితే ఇక మహానటుడుగా అంటే అలనాడు అంటే నాకు చిన్న వయస్సు 10 సంవత్సరాల వయస్సులో షావుకారు చిత్రం రిలీజ్ అయింది. షావుకారులోను ఆయన చూసినప్పుడు అందులో ఒక రౌడీ రంగడు ఇక్కడ ఒక స్కార్ పెట్టుకొని ఆ గుండు వేసుకొని ఆ కర్ర పట్టుకొని షావుకారులో నిల్చొని ఒక రౌడీ. ఆ రోజునే ఆయన పర్ఫార్మెన్స్ ఇవాళ తలుచుకుంటే ఈ రోజున షావుకారు చిత్రం చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందంటే యాక్టింగ్లో ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ యాక్టింగ్ మేము చేస్తున్నామో 50-60 ఏళ్ళ కిందటే ఆయన ఆ విధంగా నటించారు. అంటే న్యాచురల్ యాక్టింగ్. మీకు కొన్ని చెప్తాను. ఈ మధ్య కొన్ని ఛానల్స్లో చాలా పాత పిక్చర్లు, కాంచనమాల, మాలపిల్ల, సుమంగిళి ఇలాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు ఆ రోజున యాక్టింగ్ పరమ స్లో, డైలాగులన్నీ ఈడ్చి 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 చెప్పేవారు. అలాంటిది ఇది కూడా మరి 50-60 ఏళ్ళ కిందటి చిత్రం. అప్పటికే రంగారావు గారు న్యాచురల్ యాక్టింగ్, అసలు నటన నటిస్తున్నారనిపించదు. అంత చక్కటి పర్ఫార్మెన్స్ మొదటి చిత్రంలోనే ఆయన ఇవ్వడం జరిగింది. సరే, నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఆయనతో నటి అప్పటికే ఆయన పాతాళ భైరవి, షావుకారు ఇవన్నీ చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానటుడుగా అప్పటికే అందరికీ తెలుసు. నేను ఆయనతో నటించిన నాకు గుర్తున్నంత వరకు మిస్సమ్మలో నా తండ్రిగా యాక్ట్ చేశాను. అదే ఫస్ట్ పిక్చర్ అనుకుంటా. సెట్స్లో కూడా అందులో నాకు 16 ఏళ్ళ అమ్మాయిని ఇటుపక్క సావిత్రక్క, అటుపక్క ఎస్వి రంగారావు గారు నన్ను ఎంతో ముద్దు చేసేవాళ్ళు. నిజంగా చిన్నదాన్ని కదా, అలంగా ఒడి వేసుకొని ముచ్చటగా సెట్లో కూర్చొని వాళ్ళతో పాటు ఏదో తెలిసిన కబుర్లు చెప్పడం, వాళ్ళ ఇద్దరు పక్క పక్క నవ్వడం, ఇట్లాంటివి ఎన్నో మధురమైన స్మృతులు జ్ఞాపకం వస్తున్నాయి. తర్వాత ఆయన నటించిన పాత్రలు తలుచుకుంటే వైవిధ్యం గల పాత్రలు. ఒక పాత్రకి ఇంకో పాత్రకి సంబంధం ఏమి ఉండదు. ఒక చిత్రంలో దుర్యోధనుడు, రావణాసురుడు, మరొక చిత్రంలో పౌరాణికాలు, ఎస్పెషల్లీ మాయాబజార్లో ఆ ఘటోత్కజుడు. ఇట్లా ఆయన ఎంత అదృష్టవంతుడు అంటే ఇటు సాంఘికాలు, జానపదాలు, చరిత్రాత్మకమైన చిత్రాలు అన్నీ ఆయనకి చాలా గొప్ప పేరు తీసుకొచ్చిన చిత్రం పాతాళ భైరవి. పాతాళ భైరవిలో ఆయన గెటప్ ఒక మేనరిజం పెట్టుకున్నారు. మరి దర్శకుడు చెప్పాడో లేకపోతే ఆయన చాలా సొంతంగా కొన్ని మేనరిజమ్స్ చెప్పడం అనేది అలవాటు ఆయనకి.
అడ్డింపక సాహసము చేయరా చేయరా అపదం చూడండి సాహసము చేయరా అడ్డింపక అని ఆయన ఆ ముందు నడుస్తూ రామారావు గారిని తీసుకెళ్తుంటే ప్రతి అంగుళం ప్రతి పాత్ర వెరైటీ వెరైటీ దీంట్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఇంకో దాంట్లో ఉండదు. పాతాళ భైరవ్ దగ్గర నుంచి ఆయన వెయ్యని క్యారెక్టర్ అంటూ ఉండదు. కీచకుడు, కంసుడు, దుర్యోధనుడు ఇవన్నీ దుర్మార్గము దుష్ట పాత్రలు ఎంత బాగా మెప్పిస్తారో అదేవిధంగా దుఃఖభరితం దుఃఖరసాన్ని అంత బాగా నటించగల మహానటుడు శ్రీరామ్ గారు. దానికి బంగారు పాప ఇప్పటికీ మర్చిపోలేం. ఆ బంగారు పాపలో ఒక వేదాంతంతో కూడుకున్న ఒక పాట, తాదిమి తక్కదిమి తోల్బొమ్మ దీన్ని తమాష చూడవే తోల్బొమ్మ అని ఒక బొమ్మ పెట్టుకొని ఆ ఎక్స్ప్రెషన్ అంటే వేదాంతాన్ని మొత్తం తను ఆ ఎక్స్ప్రెషన్ను ఆ బొమ్మను చూస్తూ పాడారు. అద్భుతమైన యాక్టింగ్ అది. నా భూతో నా భవిష్యత్తు ఇట్లాగా ఇంకా ఆయన పాత్రలు ఎన్నో వెరైటీ. శ్రీరామారావు గారు మీరు కలిసి ఎన్ని సినిమాలు తీశారు? ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే చాలా చిత్రాల్లో ఆయన కూతురుగా నేను అటు తమిళ కన్నడం తెలుగు అన్నిట్లో కూడా తండ్రి కూతుళ్ళుగా యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. ముఖ్యంగా ఆయన సొంత చిత్రం సదరంగం, అది ఆయన దర్శకత్వం ఆయన నిర్మాతగా తీసిన చిత్రంలో కూడా నేనే కథానాయకిని. దర్శకత్వంలో కూడా ఎంతో ప్రతిభ చూపించారు శ్రీరామ్ గారు. ఆయన సెట్లో ఎలా ఉండేవారు? ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆయనలో ఉండేది ఎంత పెద్ద నటుడో అంత సింపుల్గా అంత మంచి మనస్తత్వం అందరితోనూ, సీనియర్స్తో కానీ చిన్నపిల్లలతో కానీ కొత్త వాళ్ళతో కానీ ఎప్పుడు కానీ మనిషిని చూస్తే మాత్రం గంభీరంగా అమ్మో రంగారావు గారు అని భయం వేస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మంచి పసిపిల్లవాడి మనస్తత్వం అయింది. అందరితోనూ సరదాగానే మాట్లాడేవారు. ఆయనతో నటించిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా? ఒక అనుభవం చెప్తా. చదరంగంలో చదరంగం ఆయనకి అంత మహానటుడికి ప్రతి మాటల్లో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆయన బలహీనత ఏమిటి అంటే డ్రింక్ చేయడం. ఏం చేసేవారు, షూటింగు అయిపోయిందంటూనే ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇక 4 రోజులు 5 రోజులు రూమ్లో నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. తలుపులు వేసుకోవడం, డ్రింక్ చేస్తూ కూర్చోవడం. ఇక నిర్మాతలు తెల్లవారితే షూటింగ్ ఆ వాకిట్లో కూర్చొని వాళ్ళ ఆవిడ అమ్మగారు పిలవండి, ఆవిడికి భయం తలుపు తీసేది కాదు. అంటే ఇక మా అందరికేమిటి, రంగారావు గారు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు అంటే 3-4 రోజులు షూటింగ్ ఉండదు, డ్రింక్ చేస్తూనే ఉంటారు. ఎవ్వరూ నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆ తలుపు దగ్గరకు వెళ్ళడానికి లేదు. మళ్ళీ అవుతున్నే బయటకు వచ్చారు అంటే మాత్రం ఒక్కళ్ళు కూడా ఒక చిన్న మెత్తు ట్రబుల్ కూడా ఇవ్వలే రంగారావు గారు. అటువంటి అంటే కావాలని కాదు, ఈ అందరూ ఏమనుకునేవాళ్ళం, ఇవాళ రంగారావు గారు నా సమాధిలోకి వెళ్ళారు అంటే షూటింగ్ చుట్టి మాకు ఇంకొకరికి ఇచ్చి షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఆయనతో నటిస్తున్నప్పుడు మీకు ఏదైనా మర్చిపోయిన సంఘటన? అలాంటి అలవాట్లు ఉన్నాయి. తర్వాత ఒకసారి చదరంగం షూటింగ్ అవుతుంది,
నాలుగైదు రోజులు చాలా చక్కగా పెద్దగా ఏం డ్రింక్ చేయలేదు. ఎందుకంటే తను సొంత చిత్రం, తనే దర్శకత్వం కాబట్టి. 5 రోజులు చాలా బాగా ప్రశాంతంగా తను డైరెక్ట్ చేశారు, తను యాక్ట్ చేశారు. 5వ రోజు షూటింగ్ అయిపోతుంది, ప్యాకప్ అనమాట. బాగా ఫుల్గా తాగేసి వచ్చారు. 6 రోజున నాకు ఎందుకో చాలా విచిత్రమైన సంఘటన, మనిషి తూగుతున్నాడు. నా జీవితంలో మర్చిపోలేను. 4 రోజులు అంత బాగా యాక్ట్ చేశాను, డైరెక్ట్ చేశాను. 5వ రోజు కంప్లీట్ మనిషి ఊగుతూ వచ్చాను. ఎందుకో నాకు తెలీదు, షార్ట్ అయిపోయింది. ఏదో ఆయన చేతులు పట్టుకొని ఏదో డైలాగ్ చెప్పాను. ఆ చేతులు మర్చిపెట్టలే. ఇట్లా నేను ఎప్పుడూ సెట్లో కూడా డాడీ డాడీ అని పిలిచేదాన్ని, డాడీ అని పిలిచాను. అమ్మాయిలు అమ్మాయి బంగారు అని పిలిచేవారు. ఎందుకంటే తండ్రి కుటుంబ అనుబంధం సెట్లోనూ బయట కూడా అట్లా కంటిన్యూ అయిపోయింది. చేతులు పట్టుకున్న దాన్ని ఇలా చూసి ఏడవడం మొదలుపెట్టారు. షార్ట్ అయిపోయింది, కట్ అయిపోయింది, నాకు తెలియదు. ఎందుకో ఇలా చూస్తూ డాడీ డాడీ అని చేతుల మీద చేయబెట్టిన నా తల పెట్టుకొని ఏడవడం మొదలు. ఎందుకురా రే, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, షార్ట్లో కాదుగా అయితే ఎందుకు ఏడుస్తున్నావు. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఇంత గొప్ప మహానటుడు ఇలా తాగి 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 తొందరగా చచ్చిపోతాడేమో అన్న ఒక భావన మనసులోకి వచ్చింది. అది వస్తుంది, నేను తట్టుకోలేక చేతులు పట్టుకొని, డాడీ మీరు తాగడం మానేయండి, మీరు తాగడం మానేయండి, ఒట్టేయండి డాడీ అని చెప్పి ఒక పసిబిడ్డలాగా ఆయన చేతులు పట్టుకొని ఏడ్చాను. పాపం తనకు కూడా కొంచెం మూవ్ అయినట్టుంది. లేదు లేదా, ఎప్పుడో కదా తీసుకునేది, నాకేం భయం లేదురా, చక్కగా బాగుంటాను, ఏం అవ్వదు, భయపడవద్దు కళ్ళు అని చెప్పి తనే కన్నీళ్ళు తుంచాడు. ఇదొకటి చదరంగం షూటింగ్లో ఒక మరపురానటువంటి సంఘటన డాడీతో జరిగింది. అసలు ఆయనతో షూటింగ్లో ఉంటే కోపం మాట అట్లా ఉంచండి, అందరితో సరదాగానే ఉంటారు. ఇప్పుడు బాధతో కూడా గంభీరంగా ఉండేవారు, మంచిగా ఉండేవారు. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్. 2వది ఏంటి అంటే, వీళ్ళందరూ ఒకే గ్రూప్గా, NTR, రంగారావు, సావిత్రి, వీళ్ళంతా ఒక గ్రూప్గా వాహిని విజయాన్ని నుంచి వచ్చారు కాబట్టి అంత రిలేషన్షిప్ బాగుండేది. అసలు జనరల్గానే పూర్వకాలం ఇప్పట్లా కాదు కదా, ఆ రోజుల్లో మంచి అనుబంధం స్టార్స్ మధ్య, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవడం, భోజనాలు చేస్తే వాళ్ళేంటి భోజనం వీళ్ళు తినడం, మన ఇంటి భోజనం వాళ్ళు తీసుకోవడం, ఇట్లాంటి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉంది. కానీ ఒకసారి ఆయనకి ఇంకొక అలవాటు ఉంది, వేటకెళ్తుండేవారు, వెళ్ళి జంతువులు చంపేవారు. ఇది కూడా నాకు తెలిసింది, తెలుసు కదా. అది కూడాను డాడీ, మీరు ఎంత చదువుకున్నవారు, మీకు నేను చెప్పేంత దానికి అది మూగజీవాల్ని చంపొచ్చా, అవి చచ్చిపోయేటప్పుడు ఎంత బాధపడతాయి, వద్దు డాడీ వేట మానేయండి అని బతిమాలి ఒట్టు వేయించుకున్నా. నిజంగానే ఆ తర్వాత నాకు మాట ఇచ్చాక ఆయన అసలు మళ్ళీ వేటకే వెళ్ళలేదు. నువ్వు మానిపించేసావు కానీ జోక్ చేసేవారు. అటువంటి ఎన్నో అనుభవాలు. అటువంటి మహానటుడికి ఇవాళ నీరాజను 100 ఇయర్స్ శత జయంతి జరుపుకోవడం, అందులో బతుకున్న మేమందరం
పాల్గొనే అదృష్టం మాకు కలగడం, ఆయన్ని తలుచుకుని ఆయనకి శ్రద్ధాంజలి ఘటించే అదృష్టం మాకు లభించడం ఒక విధంగా ఆనందంగా ఉంది.